హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ లాంగ్ వీడియోతో వచ్చాను. చాలా ఫేమస్ వీడియో, ఏమి లేదు. నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ బెస్ట్ సాలరీ ప్యాకేజ్, ఫ్రెషర్ గా 6 లక్షల కంపెనీ 6 లక్షల సాలరీ సంపాదించుకుంది. దానికి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అయిపోయింది, కానీ బై మిస్టేక్ అనే ఈమెయిల్ ఇప్పుడు చూడలేదు. అండ్ టుడే ఈజ్ April 1st. అంత ఈజీగా మా సిస్టర్కి ఇస్తానా నేను ఇంత బెస్ట్ సాలరీ ప్యాకేజ్? తిప్పలు తిప్పలు పెట్టేసి ఇస్తా. వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను, యాజ్ ఏ కంపెనీ హెచ్ఆర్గా చెప్తాను దానికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను. లాస్ట్ వర్షం అండి, ఏ ప్రాంక్ కాల్ విత్ ద క్యాండిడేట్, రియల్ ఎంప్లాయ్ కొట్టిన ఒక క్యాండిడేట్ ప్రాంక్ కాల్. హాయ్, దిస్ ఇస్ నాజిర్ కాలింగ్ ఫ్రమ్ మీ. Do I speaking? Yes, sir. Okay, fine. You applied for a company called you gone through the final round, right? Yes, sir. Okay, fine. The first round was a virtual call and it was taken by Mr. So-and-so person, and the first point of interview is good. ఫైనల్ రౌండ్ కి మీరు వచ్చారు కదా, మైసూర్లోని మీకు ఫైనల్ రౌండ్ అయింది కదా, గుర్తుందా మీకు లాస్ట్ మంత్? మీరు వచ్చినప్పుడు మా వాచ్మెన్ పాకెట్ లో ఒక పేపర్ ఉంది, పేపర్ లోని రెడ్ కలర్ నాట్ అలౌడ్ అని రాసాం, అది మీరు తీసి చూసారా? ఓకే, యాక్చువల్గా ఏంటంటే మీరు ఆ రోజు రెడ్ కలర్ లో వచ్చారు, అండ్ మీ రెజ్యూమ్ చూస్తే ఆ రోజు మీ బర్త్డే కూడాను, సో బెలిటెడ్ హ్యాపీ బర్త్డే. కానీ యాక్చువల్లీ మా ఆఫీస్ లోని రెడ్ కలర్ ఇస్ నాట్ అలౌడ్. మా ఆఫీస్లో రెడ్ కలర్ డ్రెస్ కోడ్, రెడ్ కలర్ ఏదైనా గాడ్కి పెయింట్ కానీ, ఏదైనా గిఫ్ట్ కానీ, రెడ్ కలర్ డస్ట్బిన్ కానీ ఏమి, రెడ్ కలర్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ ఆఫీస్. మీరు రెడ్ కలర్ వేసుకొని రావడం వల్ల ఫైనల్ రౌండ్ అవర్ జోనల్ హెడ్ తీసుకున్నారు, ఆయనకి రెడ్ వల్ల ఎలర్జీ తోటి, యాక్చువల్లీ హీఈస్ ఇన్ ఐసీయూ. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డిమాండ్ ఏంటంటే మీ వల్ల ఆయనకి కలర్ వల్ల ఎలర్జీ వచ్చింది కాబట్టి ఐసీయూ బిల్ అంతా మీరు పే చేస్తారనేసి. ఇంకోటి, మీరు ఆ రోజు హ్యాండ్ వాష్ చేయడానికి వాష్రూమ్ సైడ్ వెళ్ళారా మా కంపెనీలో? కంపెనీలోని వాష్రూమ్ సైడ్ వెళ్తే ఆ వాష్రూమ్ వాల్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ అంటించావు, రెడ్ ఇస్ నాట్ అలౌడ్, అది చూసారా మీరు? మీరు వాచ్మెన్ పాకెట్ కూడా చెక్ చేసుకోరు, అద్దం బ్యాక్ సైడ్ కూడా, అద్దం మేకతో అంటించావు కదా, అద్దం మేక నుండి తీసి చూడాలి కదా బ్యాక్ సైడ్ ఏదైనా ఉందనేసి, చదవాలి కదా మేడం మీరు. మీరు వచ్చింది హైయర్ ప్యాకేజ్ కోసం, మరి అక్కడక్కడ మీ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాం, రెడ్ ఇస్ నాట్ అలౌడ్, మీరు ఏమి చూడకుండా లోపలికి వచ్చారు, దానివల్ల మా జోనల్ హెడ్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు, సో రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. బిల్ ఏమో 17 లక్షలు అయింది. సో ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మా కంపెనీ అకౌంట్కి? అంటే మేడం, మేము రిస్ట్రిక్షన్స్ ముందు చెప్పేస్తాం, మీరు వేరే కలర్ డ్రెస్ వచ్చి వేసుకుని వచ్చి ఉంటే డెఫినెట్గా అంత ఆబ్జెక్షన్ చేసేవాళ్ళం కదా. రెడ్ వల్ల ఆయన చాలా ఇయర్స్ నుంచి, అంటే వాచ్మెన్ పాకెట్ ఉబ్బినట్టు ఉంది, దాని లోపల ఏదో ఉన్న ఉంటుందని మీరు గమనించలేదా? అంటే వాచ్మెన్ పెద్ద ఆయన కదా, మీ ఫాదర్ ఏజ్ ఉంటారు, అంకుల్ మీ పాకెట్ ఉబ్బినట్టు ఉంది, ఏంటుంది లోపల అంటే అతను గుర్తొచ్చి చెప్పేవాడు కదా, అది కూడా మీరు అడగలేకుండా డైరెక్ట్గా మీరు మొబైల్ ఇచ్చేసి గేట్ లోపల ఎంటర్ అయిపోతే, తర్వాత వాష్రూమ్కి వెళ్ళి మిర్రర్ రంగతలో ఏం రాస్తుంది చూడకుండా డైరెక్ట్గా మీరు జోనల్ హెడ్, అంటే ఆ మిర్రర్కి మేక్ లూజ్గా ఉందమ్మా, ఒక సైడ్ బెండ్ అయి ఉంటుంది మిర్రర్, కాబట్టి మీరు గమనించాలి. పెద్ద కంపెనీలోనే అప్లై చేసి పెద్ద జాబ్ కొట్టడం కాదు, అన్ని గమనించాలి మీరు. అవును అవును, దేనికోసం కాదమ్మా? డిటెక్టివ్ జాబ్ కోసం కాదమ్మా, రైట్, సాఫ్ట్వేర్. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడు పెద్ద ప్యాకేజ్ ఎందుకు ఇస్తున్నాడు, అన్ని రకాలుగా టాలెంట్ ఉంటుంది అనేసి పెద్ద ప్యాకేజ్ ఇస్తారు. మీరు చిన్న చిన్న గమనించుకుంటా, జోనల్ హెడ్ ఐసీలో ఉన్నారు, రేపో మాపో అని డాన్స్ చేస్తున్నాడు, తనకి ఎంత అయిపోయింది అనుకో, పాప వాళ్ళు పిల్లల ఫీజు అట్ట ఫారెన్ చదువుకున్నారు, పిల్లల ఫీజు కట్టాలన్నా మీరే కట్టాలి, మీకు పర్లేదు కదా?
మేడం మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం కొన్ని విషయాల్లో. మీ రిస్ట్రిక్షన్స్ రాసిన తర్వాత కూడాను అవుట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఎవరైనా వెళ్ళిపోతే యాక్షన్ షుడ్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. మేడం యాక్చువల్లీగా మన మీరు గమనించలేదు, మన వాచ్మెన్ ఉన్నాడు కదా పెద్ద ఆయన, వాళ్ళ కొడుకు మా ఆఫీస్లో చేస్తూ చేస్తూ ఏదో రెడ్ రెడ్ కలర్ వేసుకుని వచ్చాడు, ఆ పనిష్మెంట్ పడుతూ పడుతూ చచ్చిపోయాడు. కాబట్టి మీరు కూడా రెడ్ కలర్ వేసుకుని వచ్చాడు. తను వాళ్ళ ఫాదర్ డమ్ అండ్ టఫ్, తను మాట్లాడలేడు. ఎవరైతే మీరు మొబైల్ అయితే ఇచ్చారో తను మాట్లాడలేరు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేక తను పాకెట్లో పెట్టాం. ఉబ్బి ఉంటుంది కదా, ఏంటి ఉబ్బు ఉందని మీరు ఆడు క్యాండిడేట్స్ జనరల్గా అడుగుతారు. మీరు అడగకుండా మీరు వచ్చు సార్, అది మీ మిస్టేక్, నా మిస్టేక్ కాదు. పోలీ పక్కన ఎట్టండి, బర్త్డేకి రెడ్ దొరికిందా మీకు, వేరే డ్రెస్ దొరకలేదా? కాస్త మీరైనా కాస్త ఆలోచించండి, బర్త్డేకి రెడ్ వేసుకుని రావాలా? బర్త్డే రోజు ఇంటర్వ్యూ, నెక్స్ట్ డే కూడా ఇంటర్వ్యూ ఉంది, నెక్స్ట్ డే రావచ్చు కదా. బర్త్డే రోజు వచ్చారు, మస్తుగా రంగు రెడ్ కలర్ శారీ కట్టుకుని వచ్చారు. ఫైనల్ రౌండ్ అయ్యేసరికి గురుగారు మీ ఇంటర్వ్యూ తీసిన తర్వాత ఫిట్స్ వచ్చి పడిపోయారు. అతనికి ఐసీయూలోని ఇప్పటివరకు అయిన ఖర్చు మొత్తం అంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కంపెనీ అంతా. మీరే లాస్ట్ క్యాండిడేట్, తర్వాత ఇంటర్వ్యూస్ అవ్వలేదు. మేడం గారు మీరు అదంతా ముందు ఆలోచించాలి, కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొందరికి కలర్ అలర్జీ కానీ ఏదైనా డస్ట్ అలర్జీ కానీ ఉంటుంది, అదంతా వాళ్ళకి వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవ్వాలి. మా ఆఫీసర్ సైకిల్ కూడా ఉన్నారు కదా సార్, మీకు ఇద్దరు ముగ్గురు సైకిల్స్ కూడా ఉన్నారు, అంటే ముగ్గురు వరకు సైకిల్ తెలుసు, నాలుగోది నా పేరు కన్ఫర్మేషన్ వాళ్ళు చేయట్లేదు. యాక్చువల్లీ నీ సైకిల్ కదా, నీ మంచోడిని ఏం లేదు మేడం, కంపెనీ పేరు మీద 17 lakhs బిల్ పెట్టేయండి, బిల్ పే చేసేయండి. మీ ఫైనల్ రౌండ్ ఆయన చేశారు, ఆయన ఐసీయూలో ఉన్నారు, ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేదు. మీ ఫైనల్ రౌండ్ 17 lakhs పే చేసిన తర్వాత ఫైనల్ రౌండ్ ఇంకొస్తారు రండి. మేడం చాక్లెట్ లాగా హాస్పిటల్ వాడు కూడా అడిగాడు కదా మాకు. ఓహో ఓహో, ఎంత వస్తుంది? ఒక 10 lakhs బార్గెన్ చేద్దాం. ఓ తక్కువ 9 lakhs. ఆస్తమ్మ రాదని చెప్పారు, ఇప్పుడు ఏ ఆస్తి లేదంటున్నారు. అసలు ఏంటండి మీరు ఎలా అప్లై చేస్తారు? మీరు బీటెక్ టాపరు, టాపర్ కాబట్టి ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళారు, బీటెక్ ఫ్రీగా చదివించారు మీ పేరెంట్స్, డబ్బులు పెట్టి చదివించుంటారు కదా, అది కట్టే వచ్చి కట్టే టైంకి వచ్చేసరికి మరి డబ్బులు లేవంటే ఎలా మేడం ఇది? అయ్యో మరి ఇతనికి ఐసీయూలోని పోలే అమ్మా, ఏం లేదు. అప్పుడు ఐసీయూలోని డబ్బులు అయితే కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, మరి మెరిట్ స్టూడెంట్ కదా, ఐసీయూలోని వాళ్ళకి వాటర్ బాటిల్ కొనిసిస్తావా? అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు, వాళ్ళ కూతురు పిల్లలు అందరు బయట ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ అందరు బయట ఉన్నారు, వాటర్ బాటిల్ ఏదైనా వాటర్ బాటిల్ కానీ ఏదో క్యారీస్ బిర్యానీ కానీ కొనిసిస్తావా వాళ్ళకి పాపం? అంటే ఆకలి ఉన్నారమ్మా, బిర్యానీలో అన్ని మిక్స్ అప్ ఉంటుంది కదా, ఇప్పుడు అన్నం పప్పు కూర పట్టుకుని వెళ్తారేంటి మీరు? ఓకే హాస్పిటల్ అడ్రస్ చెప్తాను. ఇంతకి ఫైనల్ రౌండ్ ఎలా చేసావమ్మా? బాగానే చేసావా? బాగానే చేసావు కాబట్టి నీ మొబైల్లోని జీమెయిల్ అకౌంట్ ఓపెన్ ఉందా? ఉంది, కానీ నిన్న 4:30 సాయంత్రం ఆ టైంకి జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయలేదా నువ్వు? ఓకే జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయలేదా? అయ్యో చేసి ఉంటే బాగుంది కదా. యు ఆర్ గెట్ సెలెక్టెడ్ ఇన్ ప్యాకేజ్ ఆఫ్ 6 lakhs. సార్ పక్కనట్టు వాయిస్ గుర్తుపట్టలే, మీ అన్య వాళ్ళ ఫ్రెండ్ని హెచ్ఆర్ అరుణ్ కుమార్ గుర్తుపట్టావా? మరి మీరు చెప్పలేకపోతున్నావు, వాయిస్ గుర్తుపెట్టితే టెన్షన్ అయిపోతున్నావు. హ్యాపీయా? యాక్చువల్లీ బ్యాడ్ లక్ నీది కాదు, April 1st నీ రిలీజ్ రిలీవ్ అయింది ఆఫర్ లెటర్, దానికోసమే యాక్చువల్లీగా ఒక పావు గంట
ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి కొంచెం ఫూల్ చేయాలి, డైరెక్ట్ గా 6 lakhs ప్యాకేజ్ అలా ఇద్దాం అనేసి తిరగమేర చేసి ఇచ్చాను, వేరే నంబర్ నుంచి కాల్ చేశాను. అండ్ వన్ థింగ్ మోర్, ఇదంతా నేను క్యాప్చర్ చేశాను ఒక వీడియోలోని, అండ్ పావు గంటలోని వీడియో యూట్యూబ్ లో వస్తుంది. కావాలంటే నీ నీ కంగారు చూసుకో, అక్కడ ఎలా కంగారు పడ్డావు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ షీఈస్ అవర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాండిడేట్, రిసీవ్డ్ ద ప్యాకేజ్ ఆఫ్ 6 lakhs. అండ్ విష్ యూర్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎవ్రీవన్ హ్యాపీ ఏప్రిల్ ఫూల్.